నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళాం ఇప్పుడు రౌడీ మోహన్ బాబు గారు రామ్ గోపాల్ వర్మ గారి కాంబినేషన్లో రూపొందిన ఈ రౌడీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది అలాగే ఈ సినిమాలో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటున్న మరో విషయం ఏంటంటే మోహన్ బాబు గారు జయసుధ గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలిసి జంటగా ప్రేక్షకుల ముందుకు రావటం మరి ఈ సినిమా గురించి ఈ శ్రీరామనవమి రోజు మనతో బోర్డులని విశేషాలను షేర్ చేసుకోవడానికి డాక్టర్ మోహన్ బాబు గారు అలాగే జయసుధ గారు రెడీగా ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మోహన్ బాబు గారు నమస్కారం అండి జయసుధ గారు నమస్కారం ముందుగా ఇద్దరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే నాకు గుర్తొచ్చేది అడవిలో అన్న సినిమా మా వేనలో తీసాం అద్భుతమైన విజయాన్ని సాధించింది దానిలో నాకు మంచి మిత్రుల్లోకి ఆయన ఒక పాట రాశారు ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు అది భద్రాచలంలో తీసాం అమ్మవారి పాదాలు అక్కడ అమ్మవారిని గురించి తర్వాత అమ్మవారిని రావణాసుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ కొండపైన రథం చక్కరం అలా వంగినప్పుడు ఉండే గీతలు ఇవన్నీ తీసాం శ్రీరామనవమి అంటే కళ్యాణోత్సవం టీవీలు తిలకించినా చేసినా ఇంట్లో ఏదైనా పూజ చేసినా అందరికీ ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మన కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతతో ఉంటారని అందరు చెప్తారు కాబట్టి తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భద్రాద్రి రాముణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రౌడీ సినిమా అంటే వర్మగారు అనుకుని మీ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు రౌడీ క్యారెక్టర్లు మీరు ఇదివరకు చాలా రకాలు పోషించారు సో ఈ రౌడీ కథ మిమ్మల్ని ఏ రకంగా ఆకట్టుకుంది నేను నలభై ఐదు నట జీవితంలో చెప్తున్నది అతని గురించి హృదయపూర్వకంగా ఈజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్నీషియన్ సిన్సియారిటీకి రామ్ రాంగోపాల్ వర్మ నేను ఫస్ట్ మార్క్ వేస్తాను అతనికి ఈ జనరేషన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ కథ చెప్పినప్పుడు రౌడీ అంటే సహజంగా రౌడీ అనుకుంటా రౌడీలో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఇది మంచి రౌడీ అవును సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మంచి రౌడీ కథ అని అంటున్నారు సో అంటే మీకు ఆ మంచితనం ఆ రౌడీ క్యారెక్టర్లో ఉండబట్టి అదే మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందా ఎస్ నిజ జీవితంలో నేను రౌడీని కాదు రౌడీని మనం అంటుంటాం రౌడీ రౌడీ అని అందరూ రౌడీని కాదు వాళ్ళకు మంచి హృదయం ఉంటుంది మంచి మంచిదో చెడేదో మనం తీసుకోవాలి అది ఆ కథ చెప్పిన వెంటనే నిజంగా నచ్చింది సో జయసుధ గారు మోహన్ బాబు గారు ఇప్పుడే అన్నారు నిజ జీవితంలో నేను రౌడీని కాదు అని మీరు చెప్పండి ఆయన రౌడీయా రౌడీ అన్న మాట మనం ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం మన ఇంట్లో మన చిన్న చిన్న పిల్లలు కూడా అల్లరి మన అల్లరి చేస్తున్నప్పుడు మనం ఎవరినైనా ఇంచే ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వీడు మా చెల్లెలు కొడుకో లేకపోతే నా మనవడో లేకపోతే ఏదో చెప్పినప్పుడు చిన్న వాడు అని అంటారు అంటే సో అది చాలా కామన్ వర్డ్ అది ఈ రౌడీ అన్నది టైటిల్ ఏంటంటే అంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని ఒక రకంగా ఎదిరించే వాళ్ళని కూడా వాళ్ళు పెద్ద రౌడీ అని అంటారు సో అందువల్ల డెఫినేషన్ అన్నది మనం కరెక్ట్గా చెప్పలేము బట్ ఈ సినిమా వరకు ఆ రౌడీ అన్న టైటిల్ ముందు వాస్తవానికి నిజాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే మోహన్ బాబు గారు ఉన్నది ఉన్నట్టు మోహన్ బాబు అంటే మీద మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్తాను మోహన్ బాబు తను ఉన్నది ఉన్నట్టు తను మాట్లాడుతున్నా నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాం ఇద్దరు సో ఇలాంటి టైటిల్ పెడితే కానీ జనం థియేటర్కి వాళ్ళకి ఏదో చాలా టైటిల్ పవర్ఫుల్గా ఉండాలి ఈ సినిమాకి ఎన్నో రకాలైన వేరే టైప్ టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది మోస్ట్ పవర్ఫుల్ సినిమా క్యారెక్టర్ బట్ చాలా గొప్ప క్యా క్యారెక్టరైజేషన్ రౌడీ కాదు కానీ దాంట్లో తను చేసిన క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టరైజేషన్ అది సో అందువల్ల నేను సినిమాగా గొప్ప మోర్ పవర్ఫుల్ దెన్ ద టైటిల్ నేను ఇంతకాలం కాలం ఇప్పటివరకు ఆ టైప్ ఆఫ్ డెలివరీ డైలాగ్ డెలివరీ కానీ నేచురల్గా మేకప్ లేకుండా విగ్ లేకుండా ప్యూర్జనకి యాక్ట్ ఎలా ఒప్పించారు వర్మ గారు మిమ్మల్ని ముందు టెస్ట్ చేశారు ముందు అడిగాడు ఏమండి మోహన్బాబు గారు మీరు విగ్ లేకుండా చేస్తారా అని ఛేనయ అన్న ఆ ఓపండి సార్ టెస్ట్ చేస్తాను మీకు ఆ టెస్ట్లో కానీ ఓకే అయితే మీరు కంటిన్యూ మీకు ఇష్టం కదా గురువుగారు గారు రాఘవేంద్ర గారు వాళ్ళు చూపించండి మీ పిల్లలు చూపించండి వాళ్ళు ఓకే అంటేనే చేయండి అన్నాడు సరే గారికి చూపించే ముందు ఇంట్లో ఒకరోజు టెస్ట్ చేసాం చూపించాడు చూపిస్తే బాగుంది ఏముంది విగ్గు విగ్గు లేకపోతే ఏంటి అని ఆలోచన చేసి పిల్లల్ని అడిగాను లక్ష్మి కానీ మనోజ్ కానీ ఓకే అన్నారు వైఫ్ కూడా తర్వాత ఓకే ఈ నాకు కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను కూడా తనకేం చెప్పానంటే చాలా బాగుంటుంది ఒక మాట చెప్పాను తను అడగండి ఎంగుగా అసలు ఎంగుగా కనిపించేది ఇప్పుడు విగ్గు పెట్టుకున్నప్పుడు కాదు విగ్గు లేనప్పుడే ఎంగుగా కనిపిస్తా ఉంటే ప్రజలు కూడా అదే చెప్పారు ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పాలి ఒక సీక్రెట్ తనకు కూడా చెప్పలేదు నేను చెప్పండి ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పారు అంటే ఇప్పుడు అంతా మేమంతా ఒక ఏజ్ సో ఒక లేడీ ఒక ఆమె ఫోన్ చేసి మోహన్ బాబు గారు స అసలు ఉన్నారంటే అనమాట అది ఓకే అంత అట్రాక్టివ్గా ఉన్నారు థ్యాంక్ యూ ఏదైనా ది క్రీట్ గోస్ట్ వర్మ మీరు కొంచెం ధర్యమే చేశారు ఒక మంచి చిత్రం అమ్మ ఇది రెగ్యులర్ చిత్రం కాదు ఇప్పుడు ఒక్కొక్కరు దాసనాయన్న గారు అంటే గురువు గారు అంటే ఒక ఒక టైప్ ఆఫ్ చిత్రం రాఘవేంద్ర గారు అంటే ఒకటి అంటే ఒకటి ఇలా రకరకాలుగా ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క వా వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి అలాగే గోపాలవరం అంటే ఒక బ్రాండ్ భారతదేశ వ్యాప్తంగా ఒక బ్రాండ్ తీసుకొచ్చాడు రెగ్యులర్ డ్యూట్స్ రెగ్యులర్గా కామెడీ అటువంటిది లేకుండా అతను వరబడి అది ఈ సినిమాలో కామెడీ లేదు ఉన్నవి రాంగోపాలవరమ్ చిత్రాలు అన్నిటిలో కూడా ఈ సినిమాలో ఎక్కువ డైలాగులు పెట్టాడు ఆ డైలాగులు కూడా మోహన్ బాబుకి చప్పట్లు కొట్టేటట్టు ఉన్నాయి ఇతను డైలాగులన్నీ షార్ట్గా ఉంటాయి రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్గా మాట్లాడమని అదే కొన్ని పిక్చర్లో నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఎన్ని ఇష్టం మాడుతున్నావు అంటాం ఆ డైలాగులు ఉండవు వరం పిక్చర్లో కట్ టు కట్ కొంతమంది ఇప్పుడు చెప్పాలి ఏదో సినిమా లాగా ఉంది పలానా సినిమా లాగా ఉంటే నేను అన్నాను అచ్చులు హల్లులు ఎన్ని అచ్చులు హల్లులు అంటే ఎవడది తెలియదు వీళ్ళెన్ని ఇవన్నీ కాకా కానీ ఇవన్నీ తెలియవు ఆ తెలుగు పదాలు మర్చిపోయారు ఉన్న పదాలని తిప్పించి మళ్ళీ రాయడమే డైలాగ్ కొత్తగా రాదు తెలుగు పదాలు అది రాయడమే ఆ విధంగా కొత్తగా రాశాడు ఎక్కువ పాటలు మన సినిమాలో ఉండకూడదని ఇక అతను అనుకొని పెట్టాడు జయశనాథ్ కూడా తను నాకు నిజమైన సహోదరి ఇది నలభై సంవత్సరాలు అని మాట ఇది వాస్తవం ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ తెలియని విషయం దీర్ఘ సుభంగా లేని సినిమాలో తను వన్ ఆఫ్ ది హీరోయిన్ నాగే కృష్ణ గారికి ఆ జమున గారికి పుట్టినటువంటి అమ్మాయి పిక్చర్కి నేను కో డైరెక్టర్ని నా జీతం మూడు వందలు నేను అమ్మాయికి క్లాప్ ఇచ్చాను అదే జయసు పక్కన నేను హీరోగా యాక్ట్ చేసి మా చిత్రాలు ఇరవై ఐదు వారాలు ఆడాయంటే భగవంతుని ఆశీస్సులు నలభై ఐదు సంవత్సరాల నుంచి మా ఇద్దరి స్నేహం ఆప్యాయత ఆ కుటుంబం నా కుటుంబంలో ఫీల్ అవుతాను తనకి చిన్న చెమ కుట్టుకున్న నాకు కుట్టినట్టు ఫీల్ అవుతాను తన తన నుంచి కబురిస్తే అర్ధరాత్రి ఐ ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ సినిమాలో డైలాగ్స్ అన్నట్టు మోహన్ బాబు గారు అంటే ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు రెండు మూడు పేజీలు డైలాగ్లు అనర్గళంగా అలా చెప్పేస్తూ ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కానీ వర్మ గారు సినిమాలోనేమో అన్ని మీరు అన్నట్టు ఒక ఒకటే వర్డ్ లేదా ఒక రెండు ముక్కలు అంతే క్లోజ్ మీకు ఎలా అనిపించింది అంటే ఆ డైలాగ్ వర్షన్స్ కానీ కొత్తగా అనిపించిందా మీకు కొత్తగా కానీ ఇంతకుముందు చేశాను ఎప్పుడు మర్చిపోయావు సినిమా అంటే ౌరంతో దీపం అదొక స్టైల్లో చేశాను స్టైల్ అని మిగ్గుంది మేకప్ లేదు స్టైల్గా చేశాను నో ప్రాబ్లం నో ప్రాబ్లం అని దీన్ని డైలాగును కొంచెం ఇప్పుడు చూడు అంటే ఏయ్ సింహం ప్రతి కుక్కకి ఉంటుంది అనేది రేంజ్ ఉంటుంది ఇతను అలా వద్దండి సింహం వాలని ప్రతి కుక్కకి ఉంటుంది వీధిలో మరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా తెలుసుకోవడానికి ఇలా ఈ టైప్ రేంజ్ అలాగా ఎక్కడ కటింగ్స్ అలా ఇట్లా రేంజ్ షౌటింగ్ వద్దు తక్కువ రేంజ్లో అలా చెప్పాలి ఇప్పుడు నేను యాస్ అ ఓకే మా యాక్టింగ్ అని పక్కన పెడితే నేను యాస్ అ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఒక ఏడైంది పిక్చర్లు ప్రొడ్యూస్ చేశాను ఒక ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలని కోరిక కూడా ఉండేది నేను అట్లా ఈ సినిమాలో జయసుధ ఓకే తను బాగానే యాక్ట్ చేసింది వాళ్ళు బాగా యాక్ట్ చేశారు వీళ్ళు చేశారు మోహన్ బాబు ఒక యాక్టర్ ఏమిటి అని అన్నప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో వంద క్యారెక్టర్లు క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా ఇండియాలో గొప్ప నటులు అందరు గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు మనకి వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు అయినప్పుడు కూడా మనకు కొంతమంది యాక్టర్ని చూసేటప్పుడు ఇంతే వీళ్ళని వచ్చి మనం ఇట్లాగే ఈయన డైలాగ్ కింగ్ ఈయన ఇక్కడ బాగుంటారు ఇట్లా బాగుంటారని బట్ దానికి ఇంకో డిఫరెంట్ భిన్నంగా ఇంకో కోణం ఉందన్నది మళ్ళీ ఇప్పుడు అంటే ఇంకో హండ్రెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోయింది అది చాలా తక్కువ మందికే అవుతుంది ఈ సినిమా తర్వాత నేను అది మోహన్ బాబు గారికి అంటే ఇప్పుడు ఇదిగా చెప్తున్నాను సార్ ఏమంటారు సార్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ నుంచి వంద క్యారెక్టర్లు పుట్టుకొచ్చే అవకాశం చెప్తే చెప్పింది కానీ అవును అని అంత చెప్పను ఎన్నో చిత్రాలు చేసి మనం ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ జయసుధ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నేను దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేశాను కదా నేను రెగ్యులర్ రన్నింగ్ రేసులు లేను బాగా ఆలోచించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పాత్ర వేసిన తర్వాత అందరూ అభినందిస్తుంటే నటుడికి ఎంత ఆనందం ఉంటే పది సంవత్సరాలైంది నేను పాత్ర ఇటువంటి క్యారెక్టర్ చేసి పాండవులు పాండవులు తొమ్మిదిలో డిఫరెంట్ జనం ఈ రోజుకి మోహన్ బాబు అద్భుతం అంటున్నారంటే ఇది కేవలం ఈరోజు శ్రీరామనవమి ఆ భద్రాద్రి రాముని ఆశీస్సులు షిరిడి సాయినాథని ఆశీస్సులు అన్నిటికంటే మించి తల్లిదండ్రులు ఆశీసులు నటుడుగా నన్ను తీర్చిదిద్దిన దాసనాన్న ఆశీసులు ఆశీస్సులు ఇన్ని నలభై సంవత్సరాలైన మోహన్ బాబుని తెర మీద చూడాలి ఏదో ఒక మంచి పాత్రలో చూడాలని అనుకుంటున్నారంటే ఇది కేవలం అదృష్టం ఆ అదృష్టాన్ని మళ్ళీ రీబర్త్ నీ రీబర్త్ నా బెస్ట్ విషెస్ అనే డైలాగ్ చెప్పారు అలాగా ఈ రాంగోపాల్ మనకి అవకాశాన్ని నాకు ఇచ్చాడు